ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ గా విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సీఎం మీడియా సమావేశం ఆధారంగా ఎమ్మెల్యేలకు ఎర్ర కేసును సీబీఐకి బదిలీ చేయడం తగదని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే ఆన్లైన్లో వాదనలు వినిపించారు. ఇంకా దుష్యంత్ దవే వాదనలు ఇంకా మిగిలి ఉండడంతో తదుపరి విచారణ ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇవాళ దుష్యంత్ దవే వాదనలు పూర్తయ్యాక సీబీఐ కూడా తమ వాదనలు వినిపించే అవకాశాలున్నాయి. పదిహేడు సంవత్సరాలు ప్రొవిజన్ స్టోర్ రన్ చేస్తూ వచ్చారు. రోజు 10,000 రూపాయలు బిజినెస్ అయ్యేది, హఠాత్తుగా డబుల్ అయింది. ఎలాగో తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ గా విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సీఎం మీడియా సమావేశం ఆధారంగా ఎమ్మెల్యేలకు ఎర్ర కేసును సీబీఐకి బదిలీ చేయడం తగదని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే ఆన్లైన్లో వాదనలు వినిపించారు. ఇంకా దుష్యంత్ దవే వాదనలు మిగిలి ఉండడంతో తదుపరి విచారణ ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇవాళ దుష్యంత్ దవే వాదనలు పూర్తయ్యాక సీబీఐ కూడా తమ వాదనలు వినిపించే అవకాశాలున్నాయి. ఈయన 17 సంవత్సరాలు ప్రొవిజన్ స్టోర్ రన్ చేస్తూ వచ్చారు. రోజు 10,000 రూపాయలు బిజినెస్ అయ్యేది, హఠాత్తుగా డబుల్ అయింది. ఎలాగో తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.